嗨。హాయ్, నేను మీ డాక్టర్ వేద ప్రకాష్, ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలైజింగ్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అండ్ ఆర్థోస్కోపీ సర్జరీ. ఈ మధ్యకాలంలో రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి అని ఎక్కువగా అడుగుతున్నారు. ఈ రివిజన్ నీ రీప్లేస్మెంట్ అనగా ఏంటంటే, మనము ఒకసారి నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఒక 15-20 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ లూజ్ అయిపోవడమో లేక మళ్ళీ అరిగిపోవడమో, మనం ఏదైతే రీప్లేస్ చేసిన ఆర్టిఫిషియల్ జాయింట్ ఉంటుందో అది మళ్ళీ అదిగే అవకాశాలు ఒక 15-20 సంవత్సరాల తర్వాత వస్తాయి. ఆ సమయంలో మనము మళ్ళీ పేషెంట్కి పెయిన్ పెరిగిపోవడము, నొప్పి పెరగడము, అట్లాగే నడవడంలో ఇబ్బంది కలగడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వాటికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఆ అరిగిపోయిన ఇంప్లాంట్స్ని తీసివేసి వాటి స్థానంలో మళ్ళీ కొత్త ఇంప్లాంట్స్ని పెట్టడమే రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అంటే రెండవ మారు అదే నీ రీప్లేస్మెంట్ని చేయడం అన్నమాట. సో ఈ సర్జరీ అనేది ఈ మధ్య మొదటి ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్లు ఎక్కువ కాలం జీవించడము, జీవనాయుష్ పెరిగిపోవడం వల్ల ఈ 70 సంవత్సరాలు దాటిన వాళ్ళ లోపల రివిజన్ నీ రీప్లేస్మెంట్లు అప్పుడప్పుడు అవసరం పడుతున్నాయి. ఈ రివిజన్ నీ రీప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ పేషెంట్ నొప్పి లేకుండా స్టేబుల్గా నడవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రైమరీ నీ రీప్లేస్మెంట్, ఏదైతే మొదటిసారి నీ రీప్లేస్మెంట్ చేస్తారో దానితో పోలిస్తే రివిజన్ నీ రీప్లేస్మెంట్లో కొంత కాంప్లికేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరైతే ఈ రివిజన్ నీ రీప్లేస్మెంట్లో మంచి నిష్ణాతులు అయి ఉంటారో వారి దగ్గర రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడం అనేది ఉత్తమమైన మార్గం.